ఎన్ని మందులు వాడినా సంవత్సరాల తరబడి మోకాల నొప్పి తగ్గట్లేదా? మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆర్డర్ ఫ్రీడమ్ వాక్ ఆన్ www.prana.com. ఫోన్ నంబర్ 9009005648. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కష్టాలని ప్రభుత్వం ఎలా తీర్చాలని ఆలోచన చేసి దాని మీద చెప్తుంది. ఆ కోణం తీసుకోవాలి మనం, ఎక్కడ చేస్తాం ఎలా చేస్తాం అనేటువంటి నిబంధనలన్నీ కూడా వారికి వర్తిస్తాయి. దానికి ఎట్లా అనేది తయారు చేస్తారు. రిటైర్ అయినట్టు చెప్పాను కదా నేను, రిటైర్ అయిన సమయానికి సర్వీస్లో ఉండగా కదా నేను మళ్ళీ అందరు తట్టుకుంటారు. ఇది పబ్లిక్ సర్వీస్, నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇది అయిపోయిన తర్వాత రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పెట్రన్ అండ్ పే స్ట్రక్చర్ యాక్ట్ 1994కి సవరణ చేస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ సవరణ ద్వారా 2017 ఒలింపిక్స్ అండ్ డెప్ ఒలింపిక్స్లో టెన్నిస్లో మిక్స్డ్ డబుల్ విభాగంలో కాంస్య పథకం సాధించిన విజేత ఇండియన్ డెప్ టెన్నిస్ టీమ్ కెప్టెన్ కుమారి షేక్ జఫ్రీన్కు గ్రూప్ వన్ సర్వీసెస్లో కోఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్ డిప్యూటీ రిజిస్ట్రార్ హోదా నియామకం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ యాక్ట్ 1986ని రద్దు చేస్తూ వైద్య విధాన పరిషత్ ఇకపై డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది, మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఏపీ వైద్య విధాన పరిషత్లో వైద్య ఆరోగ్య రంగంలో విధానానికి సంబంధించినటువంటి బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా కేబినెట్లో మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఏపీ వైద్య విధాన పరిషత్లో ఉద్యోగులకు మరింత మేలు చేసేటట్టుగా ఈ నిర్ణయం ఉంటుందనేటువంటిది. అలాగే విషయాన్ని కేబినెట్ ఆమోదం తెలియజేసింది. క్యాన్సర్ రోగులకి మరింత మెరుగైన చికిత్సలు అందించే చర్యల్లో భాగంగా విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రి, గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కడప ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ సెంటర్తో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి పిఎంఓయులో సుమారుగా 353 పోస్టులు, మూడు చోట్ల 353 పోస్టులు భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇక్కడ జీరో వేకెన్సీ పాలసీ అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 50,000 మందిని వైద్య రంగంలో నియామకాలు చేపట్టి అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే వైద్యం పట్ల అవగాహన తక్కువగా ఉన్నటువంటి వారికి కూడా వైద్యం చేరువు చేయడానికి చేసినటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 53 వేల ఉద్యోగుల్ని నియామకం చేశారు. ఇది ఇంకా ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శం కాబోతుంది. జీరో వేకెన్సీ పాలసీ, అసలు వేకెన్సీ అరైజ్ అయిన వెంటనే రిక్రూట్ చేసుకోవడానికి ఆ కార్పొరేషన్కి ఒక అధికారాలు ఇస్తూ మరింత సమర్థవంతంగా వైద్య ఆరోగ్య శాఖను పనిచేయించడానికి తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఎక్కడ కూడా ఒక ఖాళీ లేకుండా, ఈవెన్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉంది, పిహెచ్సిలో ఖాళీ ఉండడానికి వీల్లేదు, అలాగే ఏరియా హాస్పిటల్లో ఖాళీ ఉండాలి, ఏజెన్సీలో ఖాళీ ఉండడానికి వీల్లేదు, అన్ని చోట్ల దానికోసం రిక్రూట్మెంట్లో జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చారు మెడికల్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు చెప్తున్నారు సూపర్ స్పెషలిస్ట్ సుమారుగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా 60% లోటు కనపడుతుంటే మన దగ్గర 0.3.9% అంటే ఎంతవరకు మనం ఎక్సర్సైజ్ చేశాము, ఈ పర్టికులర్ ఆరోగ్య రంగం మీద ముఖ్యమంత్రి గారికి ఉన్న శ్రద్ధ ఏమిటి అంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా